Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది మరో బీకాంలో ఫిజిక్స్ వ్యవహారం. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్. న్యాయస్థానాల ముందు ఒక్కోసారి విచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు పిటిషనర్లపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉంటాం. అదే జరిగింది సుప్రీంకోర్టులో. మొన్నటికి బీకాంలో ఫిజిక్స్ ఉందని అన్నందుకే నానా విధాలుగా ట్రోలింగ్ అయ్యాడు మాజీ ఎమ్మెల్యే. అప్పటి నుంచి బీకాంలో ఫిజిక్స్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇప్పుడు అదే కోవకు చెందిన మరో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. కోవిడ్ సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ప్రతి ఒక్కడూ ఓ వైద్యుడిగా మారిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మెడిసిన్స్ వారు సూచించేస్తున్నారు. అయితే ఇది కేవలం వాట్సాప్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. ఏకంగా న్యాయస్థానాన్ని కూడా తాకింది. కోల్కతాకు చెందిన సురేష్ షా అనే వ్యక్తి కోవిడ్ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాలను సూచిస్తూ విచారణ చేసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులా, కోవిడ్పై మీకున్న జ్ఞానమేంటని పిటిషనర్ను న్యాయస్థానం ప్రశ్నించగా కేవలం శాస్త్రీయ పత్రాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపాడు. కామర్స్ చదువుకుని వైద్యులు, వైద్య నిపుణులకే కరోనా చికిత్స ఎలా చేయాలో బోధిస్తారా అంటూ జస్టిస్ ఎన్వి రమణ మండిపడ్డారు. ఇలాంటి పనికి మాలిన పిటిషన్లు వేయడమే మీ పనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వర్చువల్ హియరింగ్ కాబట్టి ఖర్చు లేదని, లేకపోతే ఇలాంటి పిటిషన్తో కోర్టు సమయం వృధా చేసినందుకు 100,000 జరిమానా విధించాలనుకున్నామని ధర్మాసనం చెప్పడంతో ఆ పిటిషనర్ ఖంగు తిన్నాడు. తాను నిరుద్యోగినని చెప్పడంతో 1,000 రూపాయల జరిమానాతో సరిపెట్టింది.